నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు జిల్లాకు చేరిన కోవిడ్ వాక్సిన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు నగరంలో బీజేవైఎం నిధి సమర్పణ అభియాన్ రామ మందిరానికి విరాళాలు సేకరించిన రామ భక్తులు संक्रांति की स्वंत ऊर्जक वेवारू इट जाग्रत वह सूचना दीवेनिचे तमन आदर पालक गंगिरेद्दुलो वेडुकोलु विशाख सुंदर सेगलो मरो मणिहारं बीच रोड इंटिग्रेटेड म्यूजियम इक वार्तल्लोनि विवरालकु वेल्दां ఎప్పుడెప్పుడానే ఎదురు చూసినా కోవిడ్ వాక్సిన్ జిల్లాకు చేరుకుంది ఈ నెల 16వ తేదీ నుండి ఈ టీకా వేసేందుకు పక్కా ఏర్పాట్లు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడతలో వైద్యులు వైద్య సిబ్బందికి అలాగే ప్రజారోగ్య సిబ్బందికి ఈ టీకా వేస్తారు నియోజకవర్గానికి రెండు కేంద్రాలు చొప్పున జిల్లాలో మొత్తం 32 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోవిడ్ యాప్‌లో నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందికి మాత్రమే ఈ వాక్సిన్ అందిస్తారు संबंधित केंद्र को शुक्रवार नाट की वैक्सीन चेरेला पक्का एर्पाटलु सागुतुन्नाई। नरेंद्र मोदी सरकार एर्पाटु चेसिन श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्ट अयोध्यलो भगवान श्रीरामुडि भव्य मंदिर निर्माणानिकि समस्त समाज नुंडि सात्विक दानं पेरिट निधि सेकरण कार्यक्रम चेपट्टिंदि दीनिलो भागंगा रैल्वे न्यू कॉलनीलो 42वा वार्डु भारतीय जनता पार्टी जनसेन पार्टील उम्मडि कॉर्पोरेटर अभ्यर्थि गुरुगोविंद सिंग बीजेवैएं मरो नायकुडु कृष्ण मोहनलु विरालालु सेकरिस्तुन्नारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల విశ్వాసానికి ప్రతీకైన శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క భారతీయుడిని భాగస్వామిని చేయాలన్నదే నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు మూర్తి భవించినటువంటి ధర్మానికి ఆదర్శం శ్రీరాముడు ఆయన ఈ దేశానికి ఆత్మ భవ్యమైనటువంటి రామ జన్మభూమిలో నిర్మించబోయేటువంటి ఆలయం ఏదైతే ఉందో ఈ జాతికి శాశ్వత ప్రేరణ అయోధ్యలో రామ జన్మభూమిలో నిర్మించబోయేటువంటి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా నిర్మించబడినటువంటి భవ్యమైనటువంటి ఆలయం ఏదైతే ఉందో దానికి దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా నిధి సమర్పణ ఉద్యమం అనేది ప్రారంభమైంది అదే విధంగా విశాఖపట్నం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి సుమారుగా 15 రోజుల పాటు ఈ రామ జన్మభూమి యొక్క నిధి సమర్పణ ఉద్యమం జరుగుతుంది ఆ రోజు సముద్ర మీద సేతువును నిర్మించడానికి చిన్న ఉడత ఏ రకంగా రాముడికి సాయం అందించిందో ఈ భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణంలో భారతీయులుగా మనందరం కూడా ఒక చిన్న సహాయ సహకారాలు అందించి ఒక మంచి ఆలయాన్ని నిర్మించేటువంటి మంచి పుణ్య కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలనేది విశ్వ హిందూ పరిషత్తు కోరుతుంది 42వ వార్డు అధ్యక్షుడిని ఇప్పుడు 5 శతాబ్దాలుగా ఈ రామ మందిరం గురించి పోరాడి సాధించుకున్నాం మనం దీని గురించి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడి హస్తం ఇందులో ఉండాలనే కార్యక్రమం మీద ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్లి సమర్పణ నిధి సమర్పణ అనేది చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం మీద మరి ఈ రోజు ఈ ఇంటికి రావడం జరుగుతుంది ఈ విధంగా దేశమంతా ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి గృహాన్ని కెళ్ళి అందర్ని సంప్రదించి ఆ నిధి సేకరణ అనేది చేద్దామని నిర్ణయించుకున్నాం సంక్రాంతి పండగకు పట్టణం పల్లికి వెళ్తోంది తాళం వేసిన ఇళ్లకు కన్నం పడే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు
మూడు రోజుల సంక్రాంతి పండుగకు నగరవాసులు స్వంత ఊళ్ళ బాట పడుతున్నారు. దీంతో నగరం నిర్మానుష్యంగా కాబోతోంది. జనసంచారం తక్కువగా ఉండడంతో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరులు చేతివాటం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసమర్థం ఉన్నప్పుడే పట్టపగలే దొంగతనాలకు తెగబడే ప్రబుద్ధులు కళ్ళిప్పుడు ఖాళీ ఇళ్లపైన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విలువైన వస్తువులు నగదు ఆభరణాలు వంటి వాటివి భద్రపరచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక నిఘా వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించాలి. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా ఇంటిని చూడాలంటూ జాగ్రత్తలు చెప్పి మరీ ఊళ్లకు బయలుదేరి వెళ్ళాలి. ముఖ్యంగా మనకి మన పండుగలో చూసుకుంటే సంక్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగ. పోలీస్ పరంగా చూసుకుంటే మేము ఎక్కువ మంది ఊరు దాటి వెళ్ళే పరిస్థితి మన సంక్రాంతి టైంలో ఉంటుంది. మనకి ఇది సాంప్రదాయం. నేను యాక్ట్ వ్యూవర్స్ కి ఏపీ పోలీస్ తరపున అలా విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున కోరుకునేది ఏంటంటే మీరు ఊరు వెళ్తున్నప్పుడు ఎటువంటి వాల్యుబుల్స్ అంటే గోల్డ్ గాని మిగతా ఆర్నమెంట్స్ గాని మిగతా వాల్యుబుల్స్ ఏది మీ ఇంట్లో ఉంచొద్దు. ఏదైనా సేఫ్ లాకర్లో పెట్టుకోవడం, బ్యాంకులో పెట్టుకోవడం, లేకపోతే మీ రిలేటివ్స్ ఇంట్లో సేఫ్ పెట్టుకోవడం చేయాలి. అలాగే మీరు ఇల్లు బయటికి ఊరికి వెళ్తున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ పక్క హౌస్కి వాళ్ళకి ఇంటిమేట్ చేసి వెళ్ళండి. ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఎవ్రీ హాఫ్ డేకి ఒకసారి మీ హౌస్ని చూసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ మీ దగ్గరలో ఉంటే మీ జ్యూరిస్డిక్షన్ మీ హౌస్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని ఆ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే మాకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ అని చెప్పి మా బీట్ సిస్టమ్ ఒకటి నడుస్తుంటుంది. వాళ్ళు స్వయంగా మీ లాక్డ్ హౌసెస్ని పగలు రాత్రి మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి నేను చెప్పిన వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఏది ఉంచుకోవద్దు. అలాగే మీ పక్క వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే మా వంతు మేము సెక్యూరిటీ సేఫ్గా ఉండేటట్టు, మీ హౌస్ సేఫ్గా ఉండేటట్టు మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. విశాఖపట్నం పోలీస్ క్రైమ్ వింగ్ తరపున ఇది మా భరోసా. పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు, గుమ్మాల ముందు ఆడి పాడి సందడి చేస్తారు. వారం 10 రోజుల ముందు నుంచే మన ముంగిళ్ళలోనికి వచ్చి సంబరాలు నింపుతారు. వారే గంగిరెద్దుల వాళ్ళు. ఒకప్పుడు సంక్రాంతి వేళ పల్లె లోగిళ్ళకి మాత్రమే పరిమితమైన మన సంస్కృతి సంప్రదాయాలను ఇప్పుడు పట్టణాలకు మోసుకొస్తున్నారు. గుమ్మాల ముందు ఆడి పాడి ఆడిస్తూ సందడి చేస్తున్నారు. డోలకులు సన్నాయి వాయిద్యాలతో సినీ గీతాలను శ్రావ్యంగా వినిపించి ఆకట్టుకుంటారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ వీధులన్నీ కలిగి తిరిగి పోషణ సాగిస్తారు. గొబ్బెమ్మల మధ్య రంగవల్లుల సాక్షిగా బసవన్నుల ఆటలు, గంగిరెద్దుల వారి పాటలు లేనిదే సంక్రాంతి పరిపూర్ణం కాదు, అంటే అశయోక్తి కాదు. అటువంటి గంగిరెద్దుల వారి పోషణ రాను రాను కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. మా ఊరు సోడవరం. మేము గంగిరెద్దు నచ్చుకొని సంక్రాంతి పండగకి ఇలా సిటీలో వైజాగ్ వచ్చి ఇలాగ ఇంటింటికి అడుక్కొని వాళ్ళు ఇచ్చింది ఎంతో కొంత కలిగింది కూడా ఇచ్చి మనం తీసుకుంటాం. మేము సంక్రాంతి వచ్చిందంటేనే పెద్ద పండగ. మావు హరిదాసులు ఇలా వచ్చి తిరుగుతుంటాం. మాకు సుమారు ఒక మా ఊర్లో అయితే 50 ఇళ్ళలో ఉన్నాయి. సాయం అంతే లేదని ప్రభుత్వం కూడా పెద్ద లేదు. ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం, పల్లెటూరులో పండగ అయిపోతే పల్లెటూరులోకి వెళ్ళి శివరాత్రికి అలా ఆదరించుకుని వెళ్తుంటాం. ఉదయాన్నే 5 గంటలకి లేచిపోతాం. లేచిపోయి అలా ఆరవుతుంది. సోడవారులు ఉన్నారు, సప్పవారులు ఉన్నారు, మల్లెడపాలలు ఉన్నారు, నెంకిలపాలు ఉన్నారు, నర్సీపట్నాలు ఉన్నారు. మా వాళ్ళు గంగిరెడ్డి ఇంటింటికి వెళ్ళి అందరిని ఆశీర్వదిస్తుంటే వాళ్ళు 100 ఇస్తారు, 50 ఇస్తారు, 10 ఇస్తారు, ఎంతో కొంత ఇచ్చి ఇస్తారు.
విశ్వసుందరి విశాఖ సెగలో మరో మణిహారం చేరనుంది. మహా విశాఖను నంబర్ 1 పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు విఎంఆర్డీఏ సంస్థ సిద్ధమవుతోంది. 40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సువిశాల బీచ్ రోడ్డు అలా వచ్చి ఇలా పాదాలను తాకి గిలిగింతలు పెట్టే అలలు. ఇంకొంచెం ముందుకు వెళితే సందర్శకులకు విజ్ఞానం వినోదాన్ని అందించే అందాల ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. ఊహించుకుంటేనే ఆ అనుభూతే వేరు. దాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపచేసేందుకు విఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. కురుసుర జలాంతర్గామి TU-142 యుద్ధ విమానాల మ్యూజియంలను కలుపుతూ బీచ్ రోడ్లో 100 మీటర్ల సొరంగ మార్గం, అక్కడి నుంచి ఒకే టికెట్తో సీ హారియర్ను సందర్శించేలా 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మ్యూజియం ఏర్పాటు ఆలోచన పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ప్రాజెక్టు మీ అందరికి తెలిసింది, మనకు కురుసుర TU-142 ఈ రెండు ఉన్నాయి. మూడోది ఇప్పుడు సీ హారియర్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాము. ఈ మూడింటిని కలుపుతూ మనం ఇంకా అక్కడ కురుసుర మ్యూజియం ఒకటి చేయాలని అనుకున్నాము. దానికి నేవీ వాళ్ళు కూడా వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో కురుసుర మ్యూజియము, సీ హారియర్ మ్యూజియము, హెరిటేజ్ మ్యూజియం ఒకటి, ఫుడ్ కోర్ట్ ఒకటి, అండర్గ్రౌండ్ ఫుడ్ కోర్టు, వీటన్నింటిని కలిపి దాదాపుగా 40 కోట్లతోటి ప్రాజెక్ట్ తయారు చేశాము. ఇప్పటికైతే సీ హారియర్ని మనం స్టార్ట్ చేశాము. దాన్ని ఫిబ్రవరి అని పెట్టుకుంటున్నాము, కానీ అది ఫిబ్రవరి కాదు నాకు తెలిసి. మార్చ్ ఎండింగ్ అంతా ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాము. ఈ మూడింటిని కలుపుతూ అండర్గ్రౌండ్ మార్గ ఒక వేను కూడా తయారు చేసి ఒకే టికెట్ మీద మూడు మ్యూజియంస్ చూసేలాగా, అంటే మూడు చూడాలనుకునే వాళ్ళకి ఒక టికెట్ని ఇస్తాము. ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూడాలనుకునే వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ ఫస్ట్ కురుసురా నుంచి మూడు చూడాలనుకున్న వాళ్ళు ఆ ఒకే టికెట్ మీద కురుసురా చూసిన తర్వాత లోపలికి రోడ్డు మీద నుంచి రాకుండా ట్రాఫిక్లో నుంచి అండర్గ్రౌండ్లోనే టన్నెల్ ఒక మార్గం ఏర్పాటు చేస్తాం. దాంట్లో నుంచి TU-142లోకి వచ్చి దాని నుంచి డైరెక్ట్గా సీ హారియర్లోకి వెళ్ళే విధంగా ఎవరికి అంటే పబ్లిక్ కానీ, పబ్లిక్ నుంచి వాళ్ళకి కానీ ట్రాఫిక్ నుంచి ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసాము. దాన్ని కూడా ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ చేస్తాం. సాగర్ గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్మెరైన్ యుద్ధ సమయంలో గగనతలం నుంచి గడగడలాడించిన TU-142, ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్ యుద్ధ విమానం, వీటిని చూసేందుకు సాగర తీరంలో సొరంగ మార్గంలో నడిస్తే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. ఆ కళను సాకారం చేసేందుకు బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు విఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. బీచ్ రోడ్డు సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంకు తుది రూపు ఇవ్వనున్నట్లు విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు. విజయనగరం రామతీర్థం ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రార్థనా మందిరాల రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సమావేశమైన మత సామరస్య కమిటీలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. జిల్లాలోని అన్ని మతాలకు సంబంధించిన భవనాలు, కట్టడాలు, స్మారక చిహ్నాల పరిరక్షణకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలను రూపొందించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉంది. అందులో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన తాజాగా సమావేశమైన సామరస్య కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. సామరస్యానికి విఘాతం కలిగించినా, మత సంబంధిత కట్టడాలు, విగ్రహాలను ధ్వంసం చేసినా అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానించింది. అందులో భాగంగా జిల్లాలోని ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇక నగరం విషయానికొస్తే వివిధ మతాలకు సంబంధించిన 1530 ప్రదేశాల్లో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేసింది. రాత్రిపూట 85 బీట్లతో గస్తీ ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయాలు, మత ప్రదేశాల సంరక్షణకు యువతను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ చర్యల పట్ల ఆలయాల పూజారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా ఉండేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ సిపి గారు, ఎస్పీ గారు కో చైర్మన్గా ఉంటూ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, మైనారిటీస్కి సంబంధించి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వీరు సభ్యులుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్ గారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు.
అదే విధంగా ఈ కమిటీలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఏడు మతాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సూచన ప్రాయంగా కొన్ని అంశాలు ఈ కమిటీలో చర్చించుకునే విధంగా మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఎక్కడైనా సరే చిన్నపాటి గొడవలు మతాలకు సంబంధించి ఉన్నటువంటి విభేదాలు వాటిని గుర్తించడమే కాకుండా అటువంటి చిన్నపాటి విభేదాలు బాగా పెద్ద విభేదాలయ్యి శాంతి భద్రతలకు భంగం కలిగించేవి ఏమున్నా సరే ఈ కమిటీ ఇమీడియట్గా కన్వీన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి టైమ్లీ మేనర్లో సమయానుకూలంగా వీటిని పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుని మతాలకు సంబంధించి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇచ్చి అటువంటి విషయాలన్నింటినీ కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే విధంగా ఈ కమిటీ చర్యలు తీసుకుంటాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కమిటీ ఇస్ టు హ్యావ్ ఇస్ టు క్రియేట్ అ కల్చర్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. So for a peaceful place like Vishakhapatnam, which is also destined to become bigger, become more important and to take center stage for the government, it is important to have a culture of communal harmony where all communities, they live together in the most harmonious way. And in that regard, today all the senior district officials and representatives of many communities, seven communities, we have come together and then we have decided jointly, we have to pursue this idea. So as part of that, all the committee members will be visiting all the assembly constituencies, they will be meeting public. So one part in culture, in creating this culture, is to create awareness. So one of the important part for the committee would be to, committee members would be to visit the places, visit the entire area, visit assembly constituencies, create awareness, talk to people, talk to press, give a vision, and to tell people that all of us are together. So that will be the first part. Simultaneously, the committee will also go and visit the religious places such as temples, mosques, gurudwaras. They will go there, they will find, they can also look into whether the security is enough or not, whether CCTV cameras are there or not. So this committee will make field visits and they will be getting full cooperation from the local officials also. Our joint collector sir is also forming a group, so as the information is very fast, very quick and smooth. మన జరిగిన రామతీర్థాలు శ్రీ రామన విగ్రహం శిరశ్చాదం జరిగిన సందర్భంగా హిందూ సంఘాలన్నీ మరియు భక్త జనాలందరూ ఎంతో బాధపడ్డారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని కోరుతున్నాం. అలాగే నిన్న జరిగిన కలెక్టర్ గారు సిపి గారు జరిగిన మీటింగ్లో కలెక్టర్ గారు సిపి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి హిందూ దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర భద్రత పెట్టమని చెప్పి నిర్ణయం తీసుకొని తెలిసింది. విశాఖ కేంద్ర అర్చక పురోహిత సంఘం తరపున, అన్ని బ్రాహ్మణ సంఘాల తరపున అర్చన తెలియజేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడండి, మన దేవాలయం మనం రక్షించుకుందాం. జై శ్రీరామ్. దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి పండుగల వేళ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. పండగ దృష్ట్యా అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన పెద్దగా కానరాలేదు. ద్వారకా బస్ కాంప్లెక్స్కు ఉన్న ప్రయాణికుల తాకిడి రైల్వే స్టేషన్కు లేకపోవడంతో బోసిపోయి రైల్వే స్టేషన్ కనిపిస్తోంది. తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పెద్ద పండగ సంక్రాంతి శోభ 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో సాక్షాత్కరించింది. వార్డు మాజీ కార్పొరేటర్ ముక్కా ముచ్చాలనాయుడు కుటుంబీకులు ప్రతి ఏటా సంక్రాంతి రోజున పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా రంగవల్లులు, డూడు బసవన్నలు, హరిదాసులు, గొబ్బెమ్మలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్ది తెలుగోడి పౌరుషానికి ప్రతీక అయిన కోడి పుంజల కోతలను వినిపించేలా ఏర్పాట్లన్నీ చేశారు. మన సంస్కృతిని భావితరాలకు తెలియచెప్పడమే ఈ సంబరాల
విశిష్టత అని వార్డు తెలుగు యువత అధ్యక్షులు మొక్క కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఓకే, సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయందు సాంప్రదాయాలని గౌరవించే విధంగా అంటే ముందు తరం రాబోయే తరానికి సాంప్రదాయాల యొక్క విశిష్టత గొప్పతనం తెలియడం ఉద్దేశంతో అని ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణంలో మొత్తం పాక కానీ హరిదాసులు కానీ అలాగే మన ఆవులు కానీ అలాగే చక్రాలు కానీ ఇలా మొత్తం ముగ్గులతో మొత్తం ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అందరూ లేడీస్ వచ్చి సంప్రదాయంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే రాబోయే తరాలకు మన సాంప్రదాయాలు అలాగే ఇక్కడ నవధాన్యాలు అంటే మన పంటలు ఏ ఉన్నాయో ఆ పంటల యొక్క విశిష్టత కూడా తెలియపరచడం కోసం అని ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఏటా జరిగినందు అలాగే ముఖ్యంగా 26వ వార్డు ప్రజలకు 26వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారి పండుగ. ఎందుకంటే ఈ కాలంలో అందరూ మోడర్న్ అయిపోయాము, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. కానీ ఈ పండుగ ద్వారా మనం విలేజ్ అట్మాస్ఫియర్ చూసుకుంటూ ఒక అందమైన వాతావరణం సృష్టించబడింది ఇక్కడ. ఇక్కడ ఇది 26th వార్డ్ అండి. ముక్కా ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు ముక్కా కిషోర్ గారి ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గులు వేయబడ్డాయి. ఇక్కడ వాతావరణం మీరు తిలకించినట్టయితే అందమైన ఒక పల్లెటూరు వాతావరణం. ఎందుకంటే రైతు చాలా ముఖ్యమైన వారు, రైతు లేనిదే మనం ఈ రోజు లేము. సో రైతులందరికీ ఒక ప్రత్యేక నమస్కారం మా తరపున. మీరు ఇక్కడ చూసినట్టయితే రకరకాల నవధాన్యాలు మీరు చూడవచ్చును, రంగులు ముగ్గులు వేసిన పాతకాలపు ముగ్గులు చూడవచ్చును. ఇవన్నీ చూసినట్టయితే ఒక్కసారి మన హిందూ సాంప్రదాయం గుర్తు వస్తుంది. దీంట్లో ఇలా జరగడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా రకాలైన ఏదైతే అయితే మిస్ అయిపోయారో అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంత ఊళ్ళకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. సంక్రాంతి తరువాత ఈ నెల 20వ తేదీ వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండడం వారంతా 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి సొంత గూళ్లకు చేరుకుంటున్నారు. వీరిని సురక్షితంగా తమ తమ ఊళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. సంక్రాంతికి వెళ్లి అనంతరం తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు తిరిగి చేరుకునే విధంగా అధికారులు సుమారు 1000 బస్సు సర్వీసులు నడుపుతున్నారు. విజయవాడ, భీమవరం, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, అమలాపురం, నర్సాపురం, రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, పాలకొండ ప్రాంతాలకు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులు కూడా అందిస్తున్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా నడుపుతున్న ఈ ప్రత్యేక ఆర్టీసీ సర్వీసుల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కోవిడ్ తర్వాత మహమ్మారి నుంచి ప్రజలు ఒక రకంగా చాలామంది చాలా ప్రికాషన్స్ తీసుకుని చాలా ముందు జాగ్రత్తతో ఉన్నారు. అయితే ఆ మహమ్మారి తర్వాత వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతికి చాలా ఊళ్ళ నుంచి వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్లకి, వాళ్ళ యొక్క స్వస్థలాల పైనుంచి హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, బెంగళూరు నుంచి కూడా చాలామంది వాళ్ళ స్వస్థలాలకు వచ్చారు. చాలామంది చాలా వందల కొద్ది మేము ప్రత్యేక బస్సులు పెట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఇలా జనాలు దిగితే వెంటనే బస్సులు పెట్టి సిటీ సర్వీసులు మా యొక్క అధికారుల ఆదేశానుసారం మేము పకడ్బందీగా చాలా స్పీడ్గా రాత్రి లేదు పగలలేదు నిన్నటి వరకు మార్నింగ్ వరకు కూడా చాలా ఇదిగా సర్వీసులు నడిపాము. మేము ప్రయాణికులకి విజ్ఞప్తి చేసేది ఒకటే, అందరూ ఇంతవరకు చాలా గవర్నమెంట్ ఇచ్చినట్టు ప్రికాషన్స్ ప్రకారం వాళ్ళు చేసే టెస్టులు బట్టి మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు టెస్టులు కోవిడ్ టెస్టులు చేశారు.
నెంబర్ ఆఫ్ ఒక లక్షల కొలది ఇంకా అలాగే మూడు రోజుల పెద్ద పండగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా తమ తమ సొంత ఊళ్ళకు చేరుకొని అయిన వారితో సరదాగా గడపడం ఆనవాయితీ కరోనా కష్టకాలం తర్వాత మొదటిసారిగా పెద్ద పండగకు సొంత ఊళ్ళకు వెళ్తున్నందుకు ప్రయాణికులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మా దారకొండి మేము విశాఖపట్నం వచ్చామండి బస్సు బాగానే తిరుగుతుందండి ఏం సరదా రష్ లేదండి చాలా బాగానే తిరుగుతున్నాయి పావుగంట గంట అరగంట లేట్ అయినా మాకు బాగానే దొరుకుతున్నాయండి చాలా చక్కగా మన వైజాగ్ బస్ కాంప్లెక్స్ చాలా చక్కగా నడుస్తున్నాయండి చాలా హ్యాపీ నేను శ్రీకాకుళం నుంచి మాది నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం ఈ పండగ సీజన్లో మాకు బాగా బస్సులు అన్ని అవైలబిలిటీలో బాగా ఇన్ టైంలో అన్ని హ్యాండ్ వాష్ చేశారు మాకు 15 మినిట్స్ అటు ఇటు అయినా సరే కరెక్ట్ టైంలో ఇన్ టైంలో బస్సెస్ అని ఇచ్చేసి మాకు ఎంత బాగా సహకరించినందుకు ఆర్టీసీకి ధన్యవాదాలు చెల్లించుకున్నాం తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి అద్దం పట్టే పల్లి పండగగా చెప్పుకునే పెద్ద పండగ సంక్రాంతికి పట్టణం పల్లికి వెళ్ళింది దీంతో విశాఖ నగరం ఖాళీ అయింది నిత్యం జన వాహన సంచారంతో రద్దీగా కనిపించే రహదారులు ఖాళీగా బోసిపోయాయి చిరు వ్యాపారుల జీవనోపాధికి చిరునామాగా నిలిచే ఫుట్పాత్లు కూడా వెలవెలబోతున్నాయి మొత్తం మీద నగరం బోసిపోయింది భోగి సంక్రాంతి పండగలనగానే పిల్లలకు టక్కున గుర్తొచ్చేది పతంగులు విశాఖ రామకృష్ణ బీచ్ లో కుటుంబమంతా కలిసి పండగ వేడుకలు ఆనందంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి పండగల్లో వివిధ రకాల పతంగులు ఎగురవేసి ఆనందంగా గడుపుతారు సంక్రాంతి పండగ పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్ లో సుమారు 20 పతంగుల స్టాల్స్ ఏర్పాటు చేశారు బీచ్ రోడ్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ లో స్పైడర్ మ్యాన్ టైగర్ బ్యాట్స్మెన్ స్మైలీ బటర్ఫ్లై ఏగిల్ తదితర అనేక రకాల పతంగులను అమ్మకానికి సిద్ధం చేశారు 100 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఈ పతంగుల ధర పలుకుతోంది నగరంలో అధిక శాతం సెటిలర్లు పల్లెలకు పోవడం ఓ పక్కన జరుగుతుంటే అదే సమయంలో పర్యాటక ప్రాంతమైన విశాఖకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు విశాఖ నగరమే సొంత ఊరు అయినవారు మరికొందరు వీరంతా విశాఖలోనే పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పర్యాటకుల స్వర్గధామంగా ఆర్కే బీచ్ ను చెప్పుకోవచ్చు వీరంతా పతంగుల ఎగురవేస్తూ సంతోషంగా పండగలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు సంక్రాంతి పండగలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ పతంగులు నిలుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సంక్రాంతి అంటేనే కైట్స్ ఫెస్టివల్ అందుకని మేము ప్రతి 4-5 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఈ స్టాల్ అనేది మన దగ్గర అన్ని వెరైటీస్ కైట్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవే ఎక్కువ సేల్ అవుతున్నాయి ఈ కైట్సే ఇవన్నీ ఫోల్డింగ్ కైట్స్ ఇవి పాలిస్టర్ క్లాత్ వస్తుంది అంబ్రిల్లా క్లాత్ చిరగవ కూడా అంత బేగా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇవంటే ఇవి నార్మల్ కైట్స్ ఇవన్నీ నార్మల్ కవర్తో వస్తాయి ఇవంతా బాగో ఇవైతే ప్రజెంట్ అయితే ఇవి ఎక్కువ సేల్ అవుతున్నాయి ఫోల్డింగ్ కైట్స్ ఇవన్నీ మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి బటర్ఫ్లై ఈగల్ సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ అన్నీ ఉంటాయి స్మైలీ అన్నీ ఉంటాయి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఇంకా నేను తగ్గించి చెప్తాను కాబట్టి 50 రూపీస్ కూడా ఉన్నాయి చిన్నవైతే పెద్దవైతే 400, 500, 800 వరకు ఉన్నాయి లైటింగ్ కైట్స్ కూడా ఉన్నాయి ఇందులో నైట్ టైం ఎగరేయడానికి స్పెషల్గా అది బ్యాటరీతో వస్తుంది అదైతే 1400, 1500 నుంచి ఉన్నాయి లైట్తో వచ్చినవి అయితే సేల్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే ఇంకా ఈ 2-3 డేస్ అంటే సేల్ బాగా ఎక్కువగా ఉంటుంది ఈ 1 వీక్ దాకా పెడతాం ఇది ఫ్రైడే వరకు సాటర్డే నుంచి మళ్ళీ మొత్తం స్టాక్ మొత్తం అయిపోద్ది మేము అమీపీలో ఉంటున్నాం పిల్లలు కైట్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాం ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం కైట్స్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈగల్ అలా ఫ్లైట్ దీనిలాగా దీనివల్ల పిల్లలు ఎంతో అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి అంటేనే కైట్స్ అవి ఎగరేస్తారు కాబట్టి పిల్లలకి అనేది చాలా దీనిగా ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు కొనడానికి ఇక్కడికి వచ్చామండి హ్యాపీగా ఉంది మెటీరియల్ అది డిజైన్ అది బాగుందండి క్లాత్ టైప్ కదా ప్రెజెంట్ ఇప్పుడు ఇది కాబట్టి బాగుందండి కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా
సినిమా హాల్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కోవిడ్ నిబంధనలు సడలింపులో భాగంగా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సినీ ప్రేక్షకులు మాత్రం ఓటీటీ ప్లాట్ఫారం వైపే చూశారు గాని థియేటర్ల వైపు మాత్రం చూడలేదు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవడంతో మళ్లీ సినిమా హాల్స్ రద్దీగా మారాయి. నగరంలో అన్ని హాళ్లు ఫుల్ అయ్యాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో రీఓపెన్ చేశారు. సీటుకి సీటుకి మధ్య గ్యాపు, శానిటైజర్లు అప్లై చేయడం, ఖచ్చితంగా మాస్క్ ధరించడం, టెంపరేచర్లు చెక్ చేయడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినీ హృదయులకు ఇది కొంత ఆనందించదగ్గ విషయమే అని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి విశాఖ మీదుగా గోధుమల లోడుతో నిడదవోలు వెళుతున్న లారీ గురుద్వారా జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఏడి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తున్న బస్సును ఢీకొనకుండా డ్రైవర్ చేసే ఈ ప్రయత్నంలో లారీ బోల్తా కొట్టింది. పండగ కారణంగా రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు. నగరంలో బీజేవైఎం నిధి సమర్పణ అభియాన్. రామమందిరానికి విరాళాలు సేకరించిన రామభక్తులు. సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లేవారు ఇళ్ల పట్ల జాగ్రత్త వహించాలి, పోలీసుల సూచన. దీవెనలిచ్చే తమను ఆదుకోరు, పాలకులకు గంగిరెద్దులోళ్ల వేడుకోలు. విశాఖ సుందర సెగలో మరో మణిహారం. బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.